అంశము 6 నుండి 10వ తరగతి విద్యార్థుల కోసం అపరిచిత పద్యాలు పఠనం అవగాహన. అపరిచిత పద్యాలు అంటే ప్రస్తుతం మీ పాటలలో లేకపోయినప్పటికీ నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ సర్వసాధారణంగా ఉపయోగించే పద్యాలను మీ అవగాహన కోసం పరీక్షలో ఇవ్వడం. ఉదాహరణకు వేమన, సుమతి, భాస్కర, కుమార, కుమారి, శ్రీకాళహస్తీశ్వర, దాశరథి మొదలగు శతకాలలోని పద్యాలను పరీక్షలో ఇవ్వడం. పరీక్షలో ఏ విధంగా ప్రశ్నలు ఇస్తారు? ఏదైనా ఒక శతకం నుండి ఒక పద్యం ఇచ్చి ఆ పద్యం కింద 5 ప్రశ్నలు ఇవ్వడం కానీ, లేదా మిమ్మల్ని 5 ప్రశ్నలు తయారు చేయమని కానీ అడుగుతారు. ఈ విభాగానికి 5 మార్కులు ఉంటాయి. ప్రశ్నలకు సమాధానాలు ఇలా రాయాలి. ఇచ్చిన పద్యాన్ని జాగ్రత్తగా 2 సార్లు చదవాలి. అందులోని కఠినమైన పదాల ఆధారంగా భావాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. సంధులను, ముఖ్యంగా సరళాదేశ సంధిని విడదీయాలి. అంటే గ జ డ ద బ కనిపించిన చోట క చాట తాపగా మార్చుకోవాలి. సున్నా బ ఉన్న చోట మా అని, సున్నా భూ ఉన్న చోట మూ అని అక్షరాలను మార్చుకోవాలి. తప్పులెన్ను వారు తండోపతండం బులు విజనులకెల్లనుండు తప్పు తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ వినురవేమ. ఇందాక చెప్పుకున్న అంశాలను ఒక పద్యంలో మనం ఉదాహరణగా చూద్దాం. ఇందాక చెప్పుకున్న పద్యంలో గమనిస్తే తప్పులెన్నువారు తండోపతండం భూ అని ఉంది, బిందుపూర్వక భూ ఉంది కదా. సున్నా భూ ఉంటే అక్కడ ఏం చేయాలి? మూ అని పెట్టుకుంటే తండోపతండము అంటే గుంపులు గుంపులుగా ఉంటారు, ఎక్కువగా ఉంటారు అని అర్థం వస్తుంది. తప్పులెన్నువారు ఎక్కువ మంది ఉంటారు. ఉరువి జనులకి ఎల్ల, ఉరువి జనులకు ఎల్ల, ఎల్ల అంటే అందరికీ. భూమి, ఉరువి అంటే భూమి, భూమి మీద ఉన్నటువంటి జనులకు అందరికీ కూడా ఉండు దప్పు కొనుంది. ఇక్కడ దప్పు, దప్పు ఉంటుందా? ఉండదు. ఇక్కడ మనకు తాను, దాను తాగా మార్చుకోవాలి, తప్పు అని తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఏదేమవుతుంది? ఉరువి జనులకు అందరికీ ఉంటుంది తప్పు, తప్పు ఉంటుంది అని అర్థం వస్తుంది. తప్పులు ఎన్నువారు, తప్పులు ఎన్నువారు, ఇతరుల యొక్క తప్పులను ఎంచి చూపించేవారు తమ తప్పులు ఎరగరు, తమ తప్పులు ఎరుగరు. ఉత్వ సంధి ఎక్కువగా వాడడం జరిగింది ఇందులో. తండోపతండంబులు ఉరువి, అక్కడ లూరువి అనిపిస్తుంది కదా, అది ఉత్వ సంధి. తర్వాత తప్పులు ఎన్నువారు, తప్పులు ఎన్నువారు, అక్కడ ఒకటి వచ్చింది. తర్వాత తమ తప్పులు ఎరుగరు, ఇక్కడ కూడా తప్పులు అన్నప్పుడు ఊ వచ్చింది, దానికి ఏ అనే అచ్చు కలిసింది కదా. ఉత్తునకు అచ్చు పరమైన సందిహగు అనే సంధి సూత్రం ప్రకారం అది ఉత్వ సంధి అవుతుంది. ఇక ఇందులో మనకు ఈ అంశాల ద్వారా ఈ పద్యాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు. పరీక్షలో ఇలా పద్యం ఇచ్చి కింద 5 ప్రశ్నలు ఇస్తారు. వాటికి ఈ పద్యం ఆధారంగా సమాధానాలు రాయాలి. 4 సులభంగానే రాయగలుగుతారు అందరూ, కానీ చివరి ప్రశ్న కొద్దిగా కష్టంగా అడుగుతారు. విశ్వదాభిరామ వినురవేమ అనే పద్యం ఏ శతకంలో ఉన్నది ఈ మకుటము అని అడుగుతారు. అప్పుడు మీరు వేమన శతకము అని చెప్పవచ్చు, లేదా ఈ పద్యము రాసిన కవి ఎవరు అంటే కనుక వేమన అని చెప్పవచ్చు. ఒకవేళ ప్రశ్నలు తయారు చేయండి అని అడిగితే ఏం చేయాలి? తప్పులెన్ను వారు అంటే ఏమిటి? తండోపతండంబులు అనగా అర్థమేమిటి? ఉరువి అంటే అర్థమేమిటి? తప్పులెన్ను వారు ఏమి ఎరుగరు? తప్పులెరుగరు అనే పదాన్ని విడదీసి రాయండి. ఈ పద్యాన్ని రాసిన కవి ఎవరు? ఈ పద్యంలో మకుటం ఏది? ఇలా మనం చాలా ప్రశ్నలు తయారు చేయవచ్చు. కాకపోతే ఆ ప్రశ్నలకు రాసిన తర్వాత ప్రశ్నార్థకం గుర్తు పెట్టడం అనేది చాలా ముఖ్యం. దాన్ని విద్యార్థులు గుర్తుంచుకోవాలి. ఒకవేళ ప్రశ్నలు ఇచ్చి సమాధానాలు రాయమంటే మనం ఈ పద్యాన్ని జాగ్రత్తగా చదివి ఇందాక చెప్పుకున్న అంశాలను పాటిస్తూ సమాధానాలను రాయాలి. మరొక ఉదాహరణ గమనిద్దాం. అనగనగ రాగమతిశయల్లుచునుండు
తినగ తినగవేము తీయనుండు. సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. ఇందులో కూడా ముఖ్యాంశాలను పాటిస్తే సులభంగా అర్థం చేసుకోవచ్చు. అనగా అనగా రాగము రాగము, ఇక్కడ చూడండి ఉత్వసంధి విడదీయాలి. రాగము అతిశయిలు చునుండు, తినగ తినగ వేము తీయనుండు. వేము వేము అంటే వేప, తీయగనుండు. సాధనమున పనులు సమకూరు ధరలోన అంటే సాధన చేస్తూ ఉంటే ఏదైనా సమకూరుతుంది, దొరుకుతుంది, దక్కుతుంది. ఎక్కడ? ధరలోన. ధర అంటే ధరణి, భూమి. భూమి మీద అన్నీ దొరుకుతాయి. సాధన చేయాలి అని అర్థం చేసుకోవాలి. ప్రశ్నలు ఇలా తయారు చేయాలో చూద్దాం. అనగా అనగా రాగం ఏమవుతుంది? అతిశయిల్లుతుంది. తినగ తినగ వేము ఏమవుతుంది? లేదా తినగ తినగ తీయనయ్యేది ఏది? వేము. సాధన చేస్తే ఈ భూమి మీద ఏమి సమకూరుతాయి? పనులు. సాధన చేస్తే పనులు ఏమవుతాయి? సమకూరుతాయి. ఈ పద్యం రాసిన కవి ఎవరు? వేమన. ఈ పద్యానికి మకుటం ఏది? విశ్వదాభిరామ విడరవేమ. ఈ పద్యానికి ఒక మంచి పేరు పెట్టండి, శీర్షిక అంటాం. శీర్షికను నిర్ణయించండి, పెట్టండి అని ఇలా పరీక్షలో మనం ప్రశ్నలు తయారు చేయవచ్చు. ప్రశ్నలు ఒకవేళ ఇస్తే కనుక సమాధానాలను కూడా రాయవచ్చు. మరొక ఉదాహరణ గమనిద్దామా. ఎలుగు తోలు తెచ్చి ఎన్నాళ్ళు దిగినా నలుపు నలుపే కాని తెలుపుగాదు. కొయ్య బొమ్మ తెచ్చి కొట్టినా పలుకునా విశ్వదాభిరామ వినురవేమ. ప్రియమైన విద్యార్థులారా, ఇప్పటి వరకు నేర్చుకున్న అంశాల ఆధారంగా పక్కన కనిపిస్తున్న వేమన పద్యానికి 5 ప్రశ్నలను తయారు చేయండి.